హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెర్రస్ గార్డెన్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే, నారు పోసుకుంటున్నానండి. మొన్న వర్షాలకి ఎక్కువ వర్షాలు పడడం వల్ల నారు అనేది ఖరాబ్ అయింది. ఇంకా కొన్ని చెట్లు కూడా మనకు అన్నీ కొంచెం ప్రాబ్లం అయినాయి, అవన్నీ తీసేశాను. చెప్పాను కదా, ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు మనకు మట్టిలో జరిగేటివి మనకు ఏం ఫంగస్ వచ్చిందా, నెమిటోడ్స్ వచ్చినాయా, అవన్నీ తెలియదు కదా. చెట్టును బట్టి గ్రహించి చూస్తే నాకు చాలా మటుకు రెండు మూడు చెట్లన్నీ ప్రాబ్లం అయినాయి. ఎలాగూ కొంచెం క్రాప్ అయిపోయినాయి అని అన్నీ తీసేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నారనిడిది పోసుకోవాలి. చాలామందికి మట్టి విషయంలో కూడా కొంచెం డౌట్ ఉంటుంది. మట్టి గురించి కూడా నేను ఈరోజు వీడియోలో చెప్తాను. ఇదివరకు వీడియోలో కూడా నేను చెప్పానండి మట్టి గురించి చాలాసార్లు ఎలా కలుపుకోవాలి అని. మనం ఏంటంటే మట్టి కలపట్లేదు ఇందుట్లో ఇప్పుడు నారు పోసుకోవడానికి. ఓన్లీ కోకోపీట్ వర్మి కంపోస్ట్తో మాత్రమే మనం నారు పోసుకుంటాం. ఎందుకు పోసుకుంటాం అలా అంటే, మట్టి కలిపినట్టయితే మనకు కొంచెం ఎంతైనా హార్డ్ అవుతుందండి. నారు తీసి పెట్టేటప్పుడు రూట్ అనేది ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి నేను మట్టి వేసుకోను, ఓన్లీ వర్మి కంపోస్ట్ కోకోపీట్ రెండు కలిపి నేను నారు అనేది పోసుకుంటాను. నారు కానీ మనం విత్తనాలు ఎలా పెట్టుకున్నా కూడా చాలా మంచిగా వస్తాయి మనకి. ఈజీగా మనము బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు అలాంటివి ఏమో ఇలాంటి చిన్న వీటిలలో పెట్టుకుంటాను నేను. ఇప్పుడు మామూలుగా వంకాయలు, టమాటాలు ఇలాంటివన్నీ ఇట్లా పెద్ద కుండీలలో పెట్టుకుంటాను. ఎందుకంటే నారు అనేది కొంచెం ఎక్కువ కోసుకుంటాం కదా, దాంట్లో హెల్దీగా ఉన్న మొక్కలు మాత్రమే తీసి మనం పెట్టుకుంటాము. అందుకని ఇలాంటి దాంట్లో వేసుకుంటాను. మనము ఇలా చిన్న బీరకాయలు, సొరకాయలు దీంట్లో ఎందుకు పెట్టుకుంటామంటే, ఇప్పుడు ఒక్కొక్క విత్తనం పెట్టుకున్నట్టయితే దీన్ని ఈజీగా తీసి మనం కుండీలలో పెట్టుకోవచ్చు. మనం బీరకాయలు, సొరకాయలు డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. మనకు విత్తనము మొలకెత్తిన తర్వాత దాదాపు 20 డేస్ పడుతుంది కదా, 20 డేస్ లోపు మనం కంటైనర్ అనేది రెడీ చేసుకోవచ్చు. దాంట్లో మట్టి అంతా ప్రిపరేషన్ అంతా చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మనం మొలకెత్తే వరకు ఇలాంటి చిన్న యూజియన్ త్రో మన గ్లాసులల్లో పెట్టుకొని మనం మొక్క వచ్చిన తర్వాత మనం రీపాట్ అనేది చేసుకోవాలి. ఇది ప్రతిసారి వేరే కొత్తవి తీసుకోవాల్సిన అవసరం లేదండి. నేను 3-4 సార్లు ఇలా గ్లాసులలోనే వేసుకుంటున్నాను. ప్లాస్టిక్ తెలుసు కదండి, ఇది ఖరాబ్ అయ్యేది కాదు, ఏం కాదు. అందుకని వీలైనంతవరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. కానీ మనం ఒకసారి ఉండే నేను అవే కంటిన్యూగా వాడుతున్నాను. కొన్ని పేపర్ గ్లాసులు ఉంటే కూడా పేపర్ గ్లాసులలో కూడా కొన్ని వేసుకున్నాను. మీరు ఉంటే ఇలా యూజ్ చేసుకోండి. వీలైనంతవరకు మనం పేపర్ అవాయిడ్ చేద్దాం అనుకుంటాం, కొన్ని కుదరక చేయలేకపోతున్నాము. అందుకని ఇప్పుడు ఉన్నాయి ఇలా యూజ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మీకు విత్తనాలు మనము చెట్టు పైన ఎలా వదులుకోవాలి, అవి ఎలా వదులుకొని విత్తనాలు ఎలా సేకరించుకొని వేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది నేతిపీర. మనం చెట్టు పైనే ఇలా మొత్తము ఎండిపోయే వరకు పెట్టుకొని కట్ చేసుకుంటేనే విత్తనం అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, మనకు మొలక కూడా మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా విత్తనాలన్నీ కాకుండా మనము పచ్చిగా ఉండగానే తెంపితే అవన్నీ తాలు విత్తనాలు మొలకెత్తావు అన్నమాట. అందుకని చెప్పేసి మంచిగా అయిన తర్వాతనే మనం చెట్టు పై నుంచి తెంచుకొని మనం క్రాప్ వేసుకోవాలి. మనం ఇక ప్రతి ఒక్క కాయ అలాగే వదిలేసుకోవాలి. ఇది నాటు బీరకాయ. మనకు ఇది చెప్పాను కదా, మన స్టార్ బెండ, రెడ్ స్టార్ బెండ. ఇది ఎంత బాగుంటుంది చూడండి, ఫ్లవర్స్ ఫ్లవర్స్ చాలా విత్తనాలు ఉంటాయి దీంట్లో. ఇంకొకటి మనకు బెండకాయ. ఇవన్నీ చెట్టు పైన ఇలా ఎండిపోయి మనకి ఇచ్చుకున్న తర్వాతనే తీసేయాలి ఇవి. ఇక వంకాయలు ఇట్లయితేనేమో మనకు చూడండి, ఇలా మొత్తం మంచిగా చెట్టు పైన పండిన తర్వాత మనం తీసుకోవాలి. ఇదేమో రౌండ్ది మన గ్రీన్ వంకాయ, ఇదేమో మనకు బ్లాక్ వంకాయ. కానీ ఫస్ట్ దాని తర్వాత ఇది పరుపుల్లాగా రెడీ అయిపోతుంది. ఇది మన గుత్తి వంకాయ, ఇదేమో పొడుగు వంకాయ. ఇలా 4 రకాల వంకాయలు ఉన్నాయి. ఇవన్నీ తీసి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇవన్నీ చూడండి, అలా చేసుకున్న తర్వాత నేను మొత్తం ఇలా చేసుకొని ఏదన్నా వెరైటీ ఉంటే మనకి ఇలా రాసి పెట్టుకుంటానన్నమాట కంటైనర్లో. మనం ఇలా వేసుకొని మనం క్యాప్ పెట్టుకున్న తర్వాత, క్యాప్ పెట్టుకున్నామంటే మనము మంచిగా మనకి ఇందుట్లనే మాయిశ్చర్ అనేది వెళ్లకుండా మనకు విత్తనం అనేది మంచిగా ఉంటుంది. ఇవన్నీ గివ్ అవేకి రెడీ చేసుకుంటున్నాను నేను. మనకు నచ్చిన మిరపకాయలు మనం అలాగే చెట్టు పైన వదిలేసుకుంటే మనకి ఇలా ఈ అయిన తర్వాత మనం తీసుకుంటే చూడండి, విత్తనాలు అనేటివి మనకు మంచి చక్కగా విత్తనాలు వస్తాయి. వీలైనంత వరకు మనము మిద్దె తోట పైననే విత్తనాలు సేకరించుకోవడానికి ట్రై చేయాలి. మనం ప్రతిసారి బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఒక్కోసారి జర్మినేట్ అయితే జర్మినేట్ అవ్వవు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని వీలైనంత వరకు మనకి కానివేంది విత్తనాలు పైన మిద్దె తోట పైన అంటే, కాలీఫ్లవర్ అవ్వదు, మన క్యాబేజీ అవ్వదు, బీట్రూటు,
కొంచెం పాలకూరలు అవన్నీ వెయిట్ చేస్తే ఆ కూరలు వస్తాయి, కానీ మనం ఒక 20 రూపీస్ పెట్టినామంటే అవి చాలా రోజుల వరకు మనకు విత్తనాలు వస్తాయి. ఇవి కూడా వస్తాయి మనకి, కానీ ప్రతిసారి జర్మినేట్ అవ్వవు. ఒక్కోసారి మన కాయ అనేది రుచి బాగా నచ్చుతుంది కదా, అలాంటివి మనం మిద్దె తోట పైన సేకరించుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చెప్తాను. చూడండి ఇలా కాయలు ఉంటాయి కదా, మనం దాన్ని కట్ చేసి మనము తీసుకొని నిల్వ పెట్టుకోవాలి అనుకుంటేనేమో ఇవన్నీ విత్తనాలు చూడండి, చూడండి ఎన్ని గానం వస్తాయి చూడండి. ఇలా మంచిగా ఫ్రెష్గా మంచిగా ఉన్న వంకాయ విత్తనాలు ఇవి మనం ఇప్పుడు ఇలాగే వేసుకోవచ్చు. ఒకవేళ మనకు లేదు మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నిటిని మనం వాటర్లో కడిగేసుకోవాలి. మంచిగా ఈ విత్తనాలన్నీ వాటర్లో కడిగేసుకొని మనం జాలి ఉంటుంది కదా మనం పిండి పట్టే జల్లెడ ఆ జల్లెడలో వేసినామంటే మనం వాటర్ అంతా కిందికి డ్రైన్ అయిపోతుంది. డ్రైన్ అయిన తర్వాత ఒక క్లాత్ పైన వేసుకొని మంచిగా ఆరబెట్టుకొని, ఎండలో ఆరబెట్టుకోవద్దు, మామూలుగా నీడల్నే కొంచెం మంచిగా విత్తనము ఎండింది అన్న వరకు మనం స్టోర్ ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని మనం ఇలా కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కంటైనర్ లేకపోతే మామూలుగా మనకు జిప్ కవర్స్ ఉంటాయి కదా, ఆ జిప్ కవర్స్ అయినా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఇలా ఇన్ని అవసరం లేదండి, మనము ఒక 10 మొక్కలు 12 మొక్కలు అయితే మనకు సరిపోతుంది. దాంట్లో మనం పెట్టుకునేటివి 7-8 మొక్కలే పెట్టుకుంటాము. ఏంటంటే మనం ఇన్ని ఎందుకు వేసుకుంటాం మనం అంటే ఎక్కువ మాటకి ఒకవేళ కొన్ని ఎదగవు, కొన్ని మనకు బలంగా అనిపించవు కదా, అలాంటివి తీసేసి బలంగా ఉన్న చెట్లు మాత్రమే నాటుకోవాలి. ఇప్పుడు వేసేస్తున్నాను, మా అమ్మకు కూడా కావాలన్నది అందుకని ఇవన్నీ వేస్తున్నాను. ఇది నల్ల వంకాయ. ఇక ప్రతి ఒక్క విత్తనం ఇలాగేనండి, చూడండి ఎంత బాగున్నాయి. ఇంతేనండి, ఎంత బాగున్నాయి కదా, గట్టిగా అయిపోయినాయి మంచి గింజలు. మనం టమాటోలు కూడా మన చెట్టు పైనే మంచిగా పండిన తర్వాత అవి కూడా సేమ్ ఇలాగే వాటర్లో కడగాలి. మనం ఏ విత్తనం సేకరించుకొని పెట్టుకోవాలంటే ఇలాగే చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఇవి మనము ఇవి మామూలు బీరకాయలు, ఇవి నేతి బీరకాయలండి, తీసి పెట్టాను నేను మొన్న. తీసి పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్కటి వేసుకుందాం. బీరకాయలు కానీ సొరకాయలు కానీ ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్కటి వేసుకుంటే మనం మంచిగా చక్కగా మొలకెత్తిన తర్వాత మనం రీపాట్ అనేది చేసుకోవచ్చు. ఇవి ఎన్ని మొక్కలు పెట్టుకోవాలి మనము అంటే ఎప్పుడైనా కూడా 6 నుంచి 7 మొక్కలు పెట్టుకుంటే మనకు మంచిగా సరిపోతాయండి. మన కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ అనేది నారు పోసుకోవాలి. అట్లయితే మనకు కంటిన్యూగా మనకు అన్ని చెట్లు అనేవి ఉంటాయి. మీకు ఇది ఒక టిప్పి చూపిస్తాను, చూడండి ఎంత ఈజీగా వస్తుంది, చిన్నగా మంచి క్యాప్ లాగానే. చూడండి కొన్ని విత్తనాలు బాగలేవు, చూడండి అన్ని సట్టలు సట్టలు ఉన్నాయి, తాళతాలు ఉన్నాయి మొత్తము. ఇవి మాత్రం ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయి చూడండి. నాటు బీరకాయల విత్తనం అనేది పెద్ద ఉంటుంది చూడండి, ఎప్పుడైనా గమనించండి. మనం కొంచెం మామూలు విత్తనం అయితేనేమో కొంచెం సన్నగానే అనిపిస్తుంది, కానీ ఇది చాలా దొడ్డుగా అనిపిస్తుంది. విత్తనం పెట్టుకునే వాళ్ళు అందరికీ తెలిసే ఉంటుంది చూడండి, ఇట్లా కనుపు ఉంది కదా, ఇది పై సైడ్ రావాలి, ఇట్లా రౌండ్గా ఉన్నది కింది సైడ్ వెళ్ళిపోవాలి. సేమ్ ఇవి కూడా నేను 7-8 పెట్టుకుంటాను మొత్తం. ఎప్పుడు పెట్టుకున్నా నేను 7 నుంచి 8 మొక్కలు పెట్టుకుంటా, సొరకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటివన్నీ ఈ తీగజాతి మొక్కలన్నీ ఇలాగే పెట్టుకుంటాను. నేతి బీరకాయ కూడా చూపిస్తాను, దీంట్లో చాలా విత్తనాలు ఉంటాయండి. అసలు మామూలుగా ఒక గార్డెన్ వాళ్ళకైతే ఒకసారి వదిలేసినామంటే పెద్దన వస్తాయి, మనకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. చూడండి ఏం చక్కగా ఉన్నాయి ఇవి కూడా, నేతిబీర. ఇవన్నీ కొంచెం మంచిగా ఆరబెట్టేసి మీకు నెక్స్ట్ సండే గివ్ అవేది అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత ఇక మీరు గివ్ అవేకి ప్రతిసారి 15 డేస్కి ఒకసారి మనం గివ్ అవే చేసుకుందాం.
ఇప్పటివరకు అయితే వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇదే రకంగా వేసుకోవాలండి. ఇంకా మనం ఇంకా ప్రత్యేకంగా అనేది ఏం లేదు. వీడియో లెంత్ అవుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి అంశంతో కలుస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో నన్ను తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.